తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మొత్తం 1463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 33 మంది మరణించారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1044కి చేరింది. వైరస్ సోకి 28 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ను మరో 2 వారాల పాటు పొడిగించింది. మే 4వ తేదీ నుంచి 3వ విడత లాక్డౌన్ ప్రారంభం కానుంది. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాల నృత్యం చేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కొత్త కేసుల సంఖ్య మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. తాజాగా 1000 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11506కి పెరిగింది. మరణాలు 485కి చేరాయి. కోవిడ్-19 కారక కరోనా వైరస్ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ వైరస్ చైనాలోని వుహాన్లో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వివరాలను వెల్లడించడానికి మాత్రం ట్రంప్ ఇష్టపడలేదు.